చందమామ కథ సత్రం పార్శిక దేశాన్ని పూర్వం ఒకప్పుడు ఫజల్ మహమ్మద్ అనే ఒక గొప్ప చక్రవర్తి పరిపాలించాడు ఆయన తాను నివసించే రాచనగరును ఎన్నో లక్షల మొహరీలు ఖర్చు చేసి కట్టించాడు దేశ దేశాల నుంచి పనివాళ్ళను రప్పించి వాళ్ళ నేర్పంత ఆ భవన నిర్మాణంలో కనపరచవలసిందని గొప్ప బహుమతులు ఇస్తానని వాగ్దానం చేసి పని చేయించాడు చలవరాళ్ళు రత్నాలు మనులు పచ్చలు గోమేదికాలు పుష్యరాగాలు కెంపులు వజ్రాలు అవేమిటి ఇవేమిటి విలువైన రాళ్ళన్ని విశాల ప్రపంచంలో ఎక్కడెక్కడున్నవి అడిగినంత వెలా ఇచ్చి కొనేసి రప్పించి ఆ నగరు గోడలకి నేలకి సరంబికి తాపలం చేయమన్నాడు విత్తం కొద్ది వైభవం అన్నట్లు ఆ రాజభవనం ఎంతో ఆకర్షణీయంగా తయారై విదేశాల నుంచి కూడా ఎంతో మంది జనం వచ్చి చూసి మెచ్చిపోతుండేవారు వాళ్ళు మెచ్చుకుపోతుంటే చక్రవర్తి విని తాను చేసిన ఘనకార్యానికి ఉబ్బి తబ్బిబ్బై ఇంకా ఆ భవనానికి వన్నెలు చిన్నెలు తీర్చిదిద్దటానికి సొమ్ము వెచ్చిస్తూనే ఉండేవాడు తన తాతలు గడించి పోగు చేసి ఉంచిన ధనం కోట్ల కొలది ధనాగారంలో ఉండేది గనుక ఆ సొమ్మంతా వెచ్చించి ఆ గొప్ప భవనాన్ని ఆయన కట్టగలిగాడు గాని ఏ చక్రవర్తి అలాంటి భవనం కట్టించడానికి సాధ్యమవుతుంది ఆ భవనంలో ఆయన నివసిస్తూ ఒక 20 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించి మరణించాడు ఆయన చనిపోతూ తన అనంతరం గద్దెనెక్కవలసిన యువరాజు సిరాజును పిలిచి నాయన ఈ రాజభవనం ఎంత ప్రాణప్రదంగా చూసుకుంటున్నానో దానికి ఎన్ని విధాలుగా అందచందాలు అమర్చానో నీకు తెలుసు కదా కనుక ఈ భవనాన్ని నీ శక్తి కొద్ది నీవు అభివృద్ధి చేసి నా అభిలాష తీర్చవలసింది అని చెప్పిపోయాడు చక్రవర్తి కావటంతోనే సిరాజుకి తండ్రి కన్నా ఎక్కువ పేరు సంపాదించాలని తోచింది తండ్రి కట్టించిపోయిన రాచనగరు చుట్టూ ఉద్యానవనాలు సరోవరాలు లతా మండపాలు చిత్ర విచిత్రమైన వేవేవో ఆయన కట్టించాడు వాటన్నిటికీ బోలెడంత సొమ్ము ఖర్చయింది తండ్రి కాలంలోనే ధనాగారంలోని సొమ్ము యావత్తు ఖర్చయిపోయింది కనుక సిరాజ్ తను పురమాయించిన కట్టడాలకు కావలసిన సొమ్మంతా ప్రజల నుండి పన్నుల ద్వారా రాబట్టాడు ప్రజల నుండి రాబట్టిన సొమ్ము ప్రజల మీదే ఖర్చు చేయాలి కానీ ఇలా రాళ్ళకి రప్పలకి ఉద్యానవనాలకి రాచనగరుకి ఖర్చు చేయటం ఏమిటని ప్రజలలో సనుగులు బయలుదేరాయి కానీ ఎవళ్ళు ఎదటపడి సిరాజును కాదనలేకపోయారు సిరాజు ఆ భవనంలో నివసిస్తూ ఉద్యానవనాలలో విహరిస్తూ ప్రజల యొక్క కష్టాలు గమనించకుండా వాళ్ళ సొమ్మంతా ఆ భవనం మీద తాను చేయించిన నిర్మాణాల మీద వెచ్చిస్తూ ఒక 25 ఏళ్ళు పాలించి చనిపోయాడు పోతూ కుమారుడైన అబ్దుల్లాను పిలిచి నాయన పారశీక చక్రవర్తుల ఖ్యాతిని దిశ దిశలా వ్యాపింపజేస్తున్న మన రాచనగరుని ఈ ఉద్యానవనాలని లతా మండపాలను సరోవరాలను జాగ్రత్తగా చూసుకోవాలి సుమా ఇంతవరకు మేము చేసి వదిలిన పనులను అభివృద్ధి చేసి మెరుగులు పెట్టాలి సుమా అని హెచ్చరించి కన్నుమూశాడు గద్దెనెక్కటంతోనే అబ్దుల్లాకు తండ్రి తాతల కన్నా ఎక్కువ కీర్తి సంపాదించాలని తోచింది తాత కట్టించిన భవనంలోనూ తండ్రి కట్టించిన మండపాలలోనూ ఏవేవో లోపాలు కనిపించి వాటిని కొన్ని భాగాలను పడగొట్టించి మళ్ళీ కట్టించడం ప్రారంభించాడు ఇందుకోసమని అతడు సమస్తములైన విదేశాల నుండి శిల్పులను రప్పించి పాత మాదిరిగా ఉన్నవన్నీ కొత్త పద్ధతిలోకి మార్చి కట్టవలసిందని ఆజ్ఞాపించాడు ఓ నిమిషంలో మార్చేస్తాం ఒక్క 20 కోట్ల వరహాలు ఇలా పారవేయించండి అన్నారు వాళ్ళు అబ్దుల్లా తన వజీరును పిలిచి వెయ్యవోయ్ కొత్త పన్ను ఏదైనాను 20 కోట్లు క్షణంలో వసూలు కావాలి అన్నాడు ప్రభు ఎంత ఇచ్చే ఆవు అయినా అస్తమానం పితికితే పాలు ఇస్తుందా ప్రాణం విసిగి తన్నటం ప్రారంభిస్తుంది అలాగే ప్రజలును చీటికి మాటికి పన్నులంటే వాళ్ళు మాత్రం ఎక్కడ నుంచి తెచ్చి ఇవ్వగలరు అన్నాడు వజీరు చక్రవర్తికి కోపం వచ్చి మంత్రి పైన కల్లెర చేశాడు చేసేది లేక మంత్రి వెళ్ళి నాలిక పన్ను అనే పన్ను వేసి రాజ్యంలోని ప్రజలందరికీ ఈ మోస్తరుగా చాటింపు వేయించాడు
చక్రవర్తి గారు రాజభవనాన్ని ఉద్యానవనాలని లతా మండపాలని పాత ఫక్కి అంతా మార్చేసి కొత్త తీరుగా కట్టిస్తున్నారు కనుక ఇందుకోసం 20 కోట్ల వరహాలు కావాల్సి ఉంది కనుక నోట్లో నాలుక ఉన్న ప్రతి మనిషి ఆడ మగ పిల్ల పెద్ద భేదం లేకుండా నూరేసి వరహాల చొప్పున పన్ను క్రింద చెల్లించవలసిందహో అలా చెల్లించకపోతే చెల్లించని వాళ్ళ నాలుకలు చక్రవర్తి గారు కోయించేస్తారహో ఈ చాటింపు వినపడేసరికి ఆరివీడితల పగల అని ప్రజలంతా చక్రవర్తిని లోలోపల తిట్టిపోయడం ప్రారంభించారు కానీ ఇవ్వకపోతే నాలుక కోయించేస్తాడేమో అన్న భయం కొద్దీ ప్రతివాడు సొమ్ము పోగు చేయడం ప్రారంభించాడు ఇలా ఉండగా ఆ పట్టణానికి ఎక్కడ నుంచో ఒక ఫకీర్ వచ్చాడు అతడు భిక్ష కోసం ఇంటింటికి వెళ్ళి అల్లాహో అక్బర్ అని అరవటం ప్రారంభించాడు కానీ అతడికి ఎవరు భిక్ష వేయలేదు అతడు ధర్మం ఇలా నశించిపోయిందేమిటి ఎక్కడ అడిగినా పొమ్మంటున్నారే అని ఆశ్చర్యపోయాడు దమ్మిడి దగ్గర నుంచి కూడదీసి నాలుక పన్ను కట్టాలి నీకు ముష్టి ఎవరు వేస్తారయ్యా అన్నాడు ఒకడు అప్పుడు ఫకీర్ సంగతంతా తెలుసుకున్నాడు రాజభవనం మీద పెట్టడానికని సొమ్ము కోసం ప్రజల్ని ఇలా పీడించటం ఏమిటి ఈ చక్రవర్తి కళ్ళు తెరిచేటట్టు చేయాలి అనుకున్నాడు ఫకీరు అతడు వెంటనే రాచనగరు ప్రవేశించాడు లోపలకు వెళ్ళవచ్చా అని ఎవరిని అడగకుండానే సొంత ఇంట్లోకి వెళ్తున్నట్లు చొరబడ్డాడు ద్వారపాలకులు అతని ధైర్యానికి ఆశ్చర్యపోతూ అడ్డుకోవడమే మర్చిపోయారు ఫకీరు లోపలికి వెళ్ళి అక్కడ కనబడ్డ ఒక నౌకర్ని స్నానాల గది ఎదిరా అబ్బి అని అడిగి తెలుసుకొని ఫాదుషా స్నానం గదిలోకి చొరబడి నీళ్లు పోసుకు చక్కా వచ్చాడు వచ్చి భోజనాల సావిడి ఏది అని వాకబు చేసి తెలుసుకొని వెళ్ళి పీట వాల్చుకు కూర్చొని వడ్డించబోయ్ అని అక్కడున్న వంటవానికి ఆజ్ఞాపించాడు చెప్పినట్లు చేయకపోతే ఫకీరుకు కోపం వచ్చి ఎక్కడ శపించిపోతాడో అన్న భయం కొద్దీ వాడు అతనికి ఫాదుషా గారి బంగారు పల్లెరంలో పంచభక్ష పరమాన్నాలు వడ్డించాడు ఫకీరు ఆరగించి లేచి విశ్రాంతి భవనం ఎక్కడో వాకబు చేసి తెలుసుకొని అక్కడకు పోయి ఫాదుషా విశ్రమించే హంసతూలికా తల్పం మీద పరుండి గుర్రు ప్రారంభించాడు ఫకీరెవడో వచ్చి రాచనగరును సొంత భవనంలాగా వాడుకుంటున్నాడని తెలియటంతోనే అబ్దుల్లా చక్రవర్తికి ఆశ్చర్యం వేసి ఎవరు చెప్మా అనుకుంటూ వచ్చి చూశాడు ఫకీరు ఇంకా నిద్రపోతూనే ఉండటం వల్ల సాహసించి ఫాదుషా అతన్ని లేపలేకపోయాడు ఫకీరు లేచే వరకు అక్కడ కనిపెట్టుకుని ఉండి లేవటంతోనే అబ్దుల్లా అతనితో స్వామి ఫకీర్ల నిమిత్తం మేం కట్టించిన సత్రాలు ఎన్నో ఉండగా తమరు రాజభవనాన్నే ఉపయోగిస్తున్నారే అని అడిగాడు ఫకీరు ఏమీ ఎరగనట్టు ఇది కూడా సత్రం అనుకునే నేను ప్రవేశించాను అన్నాడు సత్రం కాదు మహాత్మా మా తాత తండ్రి నివసించిన రాచనగరు ప్రస్తుతం నేను ఉంటూ ఉన్నది అన్నాడు అబ్దుల్లా ఓహో అయితే మీ తాత ఇందులో ఎంతకాలం ఉన్నాడు అని యథాలాపంగా అడిగాడు ఫకీరు 20 సంవత్సరాలు అని జవాబిచ్చాడు అబ్దుల్లా మీ తండ్రి అని తిరిగి ప్రశ్నించాడు ఫకీరు 50 సంవత్సరాలు అన్నాడు అబ్దుల్లా నువ్వెన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు అని మరొక ప్రశ్న వేశాడు ఫకీరు నా వయస్సు 30 ఏళ్ళు నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను జీవితాంతం వరకు ఇక్కడే ఉండబోతాను అన్నాడు అబ్దుల్లా నువ్వు 100 సంవత్సరాలు బ్రతుకుతావనే అనుకుందాము ఇప్పుడు ఇంకా 70 ఏళ్ల కన్నా ఎక్కువ కాలం ఈ భవనంలో నువ్వు ఉండవన్నమాట కదా అని అదో రకంగా చూశాడు ఫకీరు ఫకీరు అలా ఎందుకంటున్నాడో అర్థం కాకుండానే ఫాదుషా చిత్తం అన్నాడు ఫకీరు తల్పం మించి లేచి ఫాదుషా నేను చెప్పానే ఇది సత్రం కాక మరేమిటి నీ తాత తండ్రి కూడా ఇందులో కొంతకాలమే ఉండి వెళ్ళిపోయారు నువ్వు కూడా అలాగ కొంతకాలం ఉండి పోయేవాడివే కానీ ఇందులో శాశ్వతంగా ఉండబోయేది లేదు అలాంటప్పుడు ఈ భవనం కోసం కన్నబిడ్డల వంటి ప్రజల్ని పీడించటం ఎందుకు ఈ సత్యాన్ని గుర్తించి ఇక నేనా వాళ్ళ సొమ్మును వాళ్ళ క్షేమం కోసమే వెచ్చించు అని హితబోధ చేస్తూ ఇంకా నాకు ఈ సత్రంతో పనిలేదు అని అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయాడు అబ్దుల్లా జ్ఞానం తెచ్చుకొని వెంటనే నాలుక పన్ను తీయించి వేశాడు అంతేకాదు నాటి నుంచి
వెర్రిగా లోకుల సొమ్ము బలవంతంగా వసూలు చేసి ఆ భవనం కోసం వెచ్చించటం కూడా మానుకున్నాడు. కథ సమాప్తం.